గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్. ఎంబీబీఎస్ చదవాలనుకునే మన దేశం విద్యార్థుల కోరిక నెరవేర్చే అద్భుత అవకాశం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అందిస్తోంది. మన దేశానికి అతి దగ్గరలో కేవలం 5-6 గంటల ప్రయాణం గల యూరోపియన్ దేశమైన జార్జియా ప్రభుత్వం గుర్తింపు పొంది, జార్జియా ప్రభుత్వంతోనే నడపబడుతోన్న 125 సంవత్సరాల చరిత్ర కలిగిన బాతుమి షోత రుస్తావెలీ స్టేట్ యూనివర్సిటీ మరియు 90 ఏళ్ల చరిత్ర కలిగిన అకాకి సెరితెలీ స్టేట్ యూనివర్సిటీలు మన తెలుగు విద్యార్థులకు చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అత్యాధునిక పద్ధతులు, 3D స్టీరియోస్కోపిక్ టెక్నాలజీతో వైద్య విద్యను బోధిస్తూ ఆ దేశంలో టాప్ యూనివర్సిటీస్గా నిలుస్తున్నాయి. కేవలం 5 ఏళ్లలో ఇంగ్లీష్ మీడియం కోర్సుతో అతి తక్కువ ఫీజుతో మెడిసిన్ పూర్తి చేసే అవకాశం కల్పిస్తోంది. వరల్డ్ బెస్ట్ ఫ్యాకల్టీ, ఫ్రీ ఎంసీఐ అండ్ యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఇస్తూ వందలాది విద్యార్థులకు వివిధ దేశాల్లో మెడిసిన్ విద్యను అందిస్తోంది మీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. దీని గురించి మనతో మాట్లాడేందుకు బీఎస్ఎస్ ప్రసాద్ గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో యాజ్ ఎ డైరెక్టర్గా ఇంత మంచి యూనివర్సిటీస్లో ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్దుతూ, డాక్టర్స్గా వాళ్ళని సమాజానికి అందిస్తూ చాలా చక్కని సేవ అందిస్తూ ఉన్నారు. సో ఒకసారి మీ కన్సల్టెన్సీ గురించి మాకు వివరాలు తెలియజేయండి సార్. నమస్కారం అండి. మాది వచ్చేసి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. మా సంస్థ స్థాపించి దాదాపుగా 13 సంవత్సరాలు అయిందండి. మాది ఉప్పల్లో ఉందండి. ముఖ్యంగా మేము వచ్చేసి జార్జియా కంట్రీని ఎంచుకున్నామండి, జార్జియా అండ్ అర్మేనియా. ఈ జార్జియా అండ్ అర్మేనియా విషయం లోపల మనకు జార్జియా కంట్రీ, అర్మేనియా వచ్చేసి యూరోపియన్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశాయి. అండ్ ఇవి వచ్చేసి క్రిస్టియన్ కంట్రీస్ అండ్ అబౌ 90% క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నారు. అండ్ 100% కరప్షన్ ఫ్రీ కంట్రీ. కరప్షన్ జార్జియాలో అసలే లేదు. థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 0 crime rate. క్రైమ్ అసలే లేదు జార్జియాలో. పొల్యూషన్ కూడా అసలే లేదు. సో ఇంత బాగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇవి యూరోపియన్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశాయి. మన ఇండియా నుంచి కేవలం 5 నుంచి 6 గంటల జర్నీ లోపల మనం జార్జియాకు రీచ్ కాగలం. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి జార్జియాని, అర్మేనియాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఫ్లైట్ డిపార్చర్ కూడా మనకు హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి 5 నుంచి 6 అవర్స్ లోపల జార్జియా రీచ్ అవుతాం. సో ఇవన్నీ మేజర్ అడ్వాంటేజెస్ మనకు జార్జియాని సెలెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ నేను చేస్తున్న యూనివర్సిటీస్ అన్ని కూడా 5 ఇయర్స్ లోపల అయిపోతాయి. అంటే జస్ట్ డైరెక్ట్ వెళ్ళగానే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ లోపల మనం ఎంబీబీఎస్లో కూర్చుంటాం. మిగిలిన కంట్రీస్ లాగా ప్రీ మెడికల్ కోర్స్ కానీ బీఎస్ ప్రోగ్రామ్ కానీ ఆ 2 ఇయర్స్ చదవాల్సిన అవసరం ఇక్కడ అసలే లేదు. ఎందుకంటే ఈ ప్రీ మెడికల్లో కావచ్చు, బీఎస్ ప్రోగ్రామ్లో కావచ్చు, చదివిన సబ్జెక్ట్సే. మనం ఇంటర్మీడియట్లో ఏదైతే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివామో అదే సబ్జెక్ట్స్ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు అన్నట్టు. అక్కడ వేరే దేశం లోపల 2 ఇయర్స్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 2 ఇయర్స్ అది చేయడం వల్ల మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఒక ఏదో ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉండడం, అంటే ఫిలిపీన్స్లో అయితే ఎన్మాట్, నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్ ఉండడం, ఇవన్నీ ఉండడం వల్ల దాని తర్వాత ఎంబీబీఎస్ చేయడం వల్ల ఇంకొక అదనంగా 4 ఇయర్స్, అంటే టోటల్గా 6 ఇయర్స్ అవుతుంది. ఆ ప్రాబ్లం మనకు జార్జియాలో లేదు. సో అందుకనే మనం జార్జియాలో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. జార్జియా లోపల కేవలం 5 ఇయర్స్ లోపల అయిపోయింది. మేము సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్ కూడా మేజర్గా గవర్నమెంట్ యూనివర్సిటీస్. సో ఇవన్నీ కూడా అతి పురాతనమైన, జార్జియా గవర్నమెంట్సే గుర్తింపబడిన, జార్జియా ప్రభుత్వంసే నడపబడుతున్న యూనివర్సిటీస్. సో ఒక్కొక్కటి 120 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీస్. ఇక్కడ గాంధీ ఉస్మానియాలో అయితే ఎట్లయితే మనకు ఫీల్ అవుతామో ఒక ఎంబీబీఎస్ చేస్తే, సేమ్ ఫీలింగ్ అక్కడ ఉంటుంది. సో మా ఉద్దేశం కూడా ఏంటంటే అన్ఇంటరప్టెడ్ ఎంబీబీఎస్ స్టడీ, అంటే ఆల్టర్నేటివ్ మన ఇండియా లాగన్నట్టు. అంటే ఇండియా లోపల బీ కేటగిరీకి 12 లాక్స్ పరాణం, అంటే ఇంటూ 5 అంటే 60 లాక్స్ పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు, అంత ఎఫోర్డ్ చేయలేనప్పుడు ఎన్ఆర్ఐ సీట్ వచ్చేసి మనకి 24 లక్షలు దాదాపుగా సంవత్సరానికి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అది 5 ఇయర్స్ అంటే 1 కోటి 20 లక్షలు మినిమం ఉంది. సో 60 లక్షలు కానీ పెట్టలేని పక్షంలో, 1 కోటి 20 లక్షలు పెట్టలేని పక్షం లోపల దీనికి ఆల్టర్నేట్గా మనకు జార్జియా లోపల ఇదే డ్యూరేషన్ లోపల ఇంతకంటే బెటర్ మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తున్న జార్జియాని, అర్మేనియాని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మనకిక్కడ ఇండియా లోపల కన్వెన్షనల్ సిస్టమ్స్ వచ్చేసి మనకు క్లాస్ బోర్డ్ లోపల చాక్ పీస్ అండ్ వీడియో ద్వారా లేకపోతే ఇమేజెస్ ద్వారా మనకు క్లాస్ సిస్టమ్ ఉంటుంది. కానీ ఇక్కడ S3D అంటే స్టీరియోస్కోపిక్ 3D టెక్నాలజీ, అంటే వర్చువల్ రియాలిటీ, 100% రిటెన్షన్ బై ది స్టూడెంట్ ఉంటున్నట్టు. అంటే వర్చువల్ రియాలిటీ అంటే ఇన్ ద సెన్స్ ఒక ఆర్గాన్ గురించి, సమ్ ఆర్గాన్స్ గురించి కానీ, ఓసియస్ సిస్టమ్ అంటే మన బోన్స్ గురించి తెలుసుకోవడం కానీ, ఒక ఆర్గాన్ గురించి తెలుసుకోవడం కానీ చేసినప్పుడు 3D ఫిగర్ అనేది మన కళ్ళ ముందు కనబడుతుంది. సో సపోజ్ హార్ట్ తీసుకుంటే హార్ట్ ఓపెన్ చేసిన తర్వాత, డిసెక్షన్ చేసిన తర్వాత ఛాంబర్స్ ఎలా ఉంటాయి, పుషింగ్ ఛాంబర్స్ ఏంది, రిసీవింగ్ ఛాంబర్స్ ఏంది, అయోటా ఏంది, పల్మోనరీ సర్క్యులేషన్ ఏంది, ఆ సెల్ లెవెల్ లోపల, టిష్యూ లెవెల్ లోపల, సెల్ లెవెల్ లోపల ఆ సర్క్యులేషన్, ఈవెన్ మైక్రో సర్క్యులేషన్
ఆల్సో వీ కెన్ సీ అన్నట్టు ఈ 3D టెక్నాలజీ ద్వారా. సో వినడము 3D టెక్నాలజీలో చూడము ఈ రెండు జరుగుతాయి కాబట్టి 100% రిటెన్షన్, అంటే మొత్తం అబ్జర్వ్ చేసుకోగలడు, ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోయే ప్రసక్తి లేదు. సో ఆ టెక్నాలజీని ఫస్ట్ యుఎస్ యూకే తర్వాత మనమే ఫస్ట్ టైం ఈ జార్జియా ఆర్మేనియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యూరోపియన్ కంట్రీస్ లో చూసుకుంటే వీఆర్ ద ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ దిస్ టెక్నాలజీ ఇన్ యూర్ అవర్ యూనివర్సిటీస్ అండి. అది మేజర్ అడ్వాంటేజ్ మా జార్జియాకి సంబంధించి. ఓకే, సో మనం ఎంత చెప్పినా కూడా కొన్ని కామన్ డౌట్స్ అనేవి పేరెంట్స్ మీ దగ్గర వ్యక్తం చేస్తూ ఉంటారు. అక్కడ ఫెసిలిటీస్ వైజ్ కొన్ని డౌట్స్ ఉంటాయి, భౌగోళికంగా ఎలా ఉంటుంది, జార్జియాతో పోలిస్తే ఆర్మేనియా ఎలా ఉంటుంది, లేదంటే జార్జియాలో క్లైమేట్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి. సో వీటికి ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు? సో క్లైమేట్ విషయంలో మన ఇండియాకు సరిసమానమైన క్లైమాటిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. వెరాజ్ మనము వేరే అదర్ కంట్రీస్ ఎంబీబీఎస్ చేయడానికి ఆఫర్ చేస్తున్న కంట్రీస్ వరల్డ్ వైడ్ చాలా ఉన్నాయండి. మామూలుగా ఒక స్టూడెంట్ కానీ ఒక పేరెంట్ కానీ ఒక కంట్రీకి ఎంబీబీఎస్ని కేవలం ఒక మైనర్ అంటే ఒక 17 ఇయర్స్ కంప్లీట్ అయిన ఒక స్టూడెంట్ను పంపిస్తున్నాడు అంటే అసలు వరల్డ్ మ్యాప్ లోపల ఆ కంట్రీ ఎక్కడ ఉన్నది అది మేజర్గా ఫైండ్అవుట్ చేసుకొని, గూగుల్ మ్యాప్స్ అని అందరికీ తెలిసిందే, ఫైండ్అవుట్ చేసుకొని ఆ కంట్రీ సిచ్యువేషన్స్ ఏంటిది, జియోగ్రఫికలీ అది స్టేబులా అన్స్టేబులా, భౌగోళికంగా స్థిరంగా ఉన్నదా లేదా, లేకపోతే అది ఐలాండ్లా, అక్కడ రీచ్ కావడానికి ఎంత టైం తీసుకుంటున్నది, ఎన్ని ఫ్లైట్స్ చేంజ్ అవ్వాలి, ఎన్ని అవర్స్ జర్నీ చేయాలి, ఎన్ని రోజులు చేస్తే జర్నీ చేస్తే అది రీచ్ అవుతుంది, ఇది మేజర్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సపోజ్ మన ఇండియా నుంచి నార్థన్ పోల్ సైడ్ మనం చూసుకుంటే ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీస్ లోపల తజకిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, రష్యా ఈ 4 కంట్రీలు నార్త్ సైడ్లో ఉన్న వాటిలో ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్నారు. సరే మనము నార్త్ పోల్ సైడ్ వెళ్తుంటే అందరికి తెలిసిన విషయం ఏంటంటే చలి తీవ్రత చాలా పెరుగుతూ ఉంటుంది. కిర్గిస్తాన్ వరకు టాలరేట్ చేయగలం, చలి ఉన్నా టార్గెట్ చేయగలం, కానీ అది దాటి మనం కజకిస్తాన్కు వెళ్తే కజకిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీ ఆస్థాన, సెకండ్ కోల్డెస్ట్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్, ఎంత కోల్డ్ ఉంటుందంటే రికార్డ్ లో టెంపరేచర్ వచ్చేసి -52 డిగ్రీస్, అది దాటి రష్యాలకు ఎంటర్ అయినామనుకోండి రికార్డ్ లో టెంపరేచర్ -72. సో ఇంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ లోపల ఒక స్టూడెంట్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. త్రూ అవుట్ ది ఇయర్ లోపల ఆ టెంపరేచర్ని ఎప్పుడో ఒకసారి అనుభవించాల్సిన అవసరం వస్తుంది. సో అంత చలి లోపల అక్కడ స్టూడెంట్ ఉండాల్సిన అవసరం లేదు. అది కాకుండా ఈ లాంగ్వేజ్ ఇష్యూస్ అనేది పెద్ద విషయం. ఈ కజకిస్తాన్, కిర్గిస్తాన్, జార్జియా, సారీ ఐ మీన్ రష్యా కావచ్చు, చైనా కావచ్చు, యుక్రెయిన్ కావచ్చు, ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేవి చాలా ఉన్నాయి. అక్కడ 1% కూడా ఇంగ్లీష్ అసలే మాట్లాడరు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాతనే స్టూడెంట్కి సబ్జెక్ట్ తెలుసుకోవడం తెలుస్తుంది. ఆ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత ఆ లాంగ్వేజ్ యొక్క ఉపయోగం 1% కూడా లేదు. ఇక్కడ ఎవరు కూడా రష్యా, చైనా ఎవరు కూడా మాట్లాడరు. కానీ ఆ లాంగ్వేజ్ నేర్చుకొని అక్కడ ఒక పర్టికులర్ డిసిజన్ కావచ్చు, డిసైడర్ కావచ్చు, అక్కడ ఏమంటారు, ఆ లాంగ్వేజ్లో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగులో ఏమంటారు, ఇవన్నీ కన్ఫ్యూజన్స్. అది కాకుండా ఇప్పుడు యుక్రెయిన్లో తీసుకుంటే 6 ఇయర్స్ డిగ్రీ, అండ్ రష్యాలో తీసుకున్నాను ఏ కంట్రీ కూడా 5 ఇయర్స్ ఆఫర్ చేయట్లేదు 6 ఇయర్స్ డిగ్రీ. ఈ ఎక్స్ట్రా 1 ఇయర్ అనేది ఇక్కడ మనకు ఇండైరెక్ట్ అడ్మిషన్స్ లోపల ఫిలిప్పీన్స్లో కానీ లేకపోతే సెంట్రల్ అమెరికాలో కానీ ఏదైతే 2 ఇయర్స్ వేస్ట్ అవుతుందో ఆ విధంగా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి యుక్రెయిన్లో కానీ రష్యాలో కానీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఆ లాంగ్వేజ్లు అర్థం చేసుకోవడానికి ఇదంతా వేస్ట్ అవుతుంది. ఇక్కడ జార్జియాలో వచ్చేసి ఎటువంటి లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జార్జియా అనేది ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. జార్జియాలో అందరూ మ్యాక్సిమం ప్రజలు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు, అది సేఫెస్ట్ కంట్రీ, థర్డ్ సేఫెస్ట్ కంట్రీ అని చెప్పాను కదండి. సో డైరెక్ట్ గా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే లోపల ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లోపల ఈ 3D టెక్నాలజీ లోపల మొత్తం సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మేము ఆలోచించే విధానం కూడా ఒకటి, అంటే అనింటరప్టెడ్ ఇంటెన్సివ్ ఎంబీబీఎస్ కోర్స్ విచ్ ఈస్ వెరీ నియరెస్ట్ టు అవర్ ఇండియా అనేది మా మోటో. అంటే అతి దగ్గరలో ఉండాలి ఇండియా లోపల. మనం ఫస్ట్ ఏమనుకుంటాం, మనం తెలంగాణలో సీట్ వస్తుందా రాదా, ఫ్రీ సీట్ రాకపోతే నెక్స్ట్ వేరే స్టేట్ గురించి ఆలోచిస్తాం. అది కూడా కాకపోతే నెక్స్ట్ కంట్రీ నియర్ బై ఏది ఉన్నది, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి ఎంట్రన్స్ లేకుండా, ఎటువంటి లాంగ్వేజ్ ఇష్యూస్ లేకుండా, ఎటువంటి చలి ప్రదేశం కాకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది. సో అప్పుడే మన పేరెంట్ కానీ పంపించిన తర్వాత మొత్తం త్రూఅవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఫీల్ అవ్వగలరన్నట్టు. సో ఇంకొకటి వచ్చేసి మనం ఇప్పుడు సెంట్రల్ అమెరికా తీసుకుని ఇప్పుడు 5 to 6 అవర్స్ జర్నీ అనేది పదే పదే ఎందుకు చెప్తున్నానంటే సెంట్రల్ అమెరికాలో ఉన్న ఈ కంట్రీస్ ఉన్నాయి కదండి, అవన్నీ కెరేబియన్లో ఉన్న ఐలాండ్స్ అన్నట్టు, 26 ఐలాండ్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న ఏదో యూనివర్సిటీస్ అన్నీ ఉన్నాయి కదండి, అక్కడికి రీచ్ అవ్వడానికి కనీసం 3 to 4 ఫ్లైట్స్ చేంజ్ అవ్వాలి, మినిమం 3 డేస్ అనేది జర్నీ టైం. సో మామూలుగా మార్నింగ్ ఫ్లైట్ ఎక్కితే ఆఫ్టర్నూన్ వరకు రీచ్ అయినాము, సేఫ్గా రీచ్ అయినామని చెప్పగలగాలి పేరెంట్కు. అంతేగాని ఈ రోజు అయిపోయింది, నెక్స్ట్ డే అయిపోయింది, ఇంకా రీచ్ అయిందా లేదా, మధ్యలో ఎక్కడన్నా ప్రాబ్లం అయిందా, ఏమైనా ఫ్లైట్ డిలేస్ ఉన్నాయా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఎందుకంటే మనం పంపిస్తున్నది ఒక 22-23 సంవత్సరాలు ఎంఎస్ ప్రోగ్రామ్ గురించి పంపించట్లేదు, జస్ట్ మైనర్ని పంపిస్తున్నాం కాబట్టి ఆ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అవి కూడా ఇప్పుడు ఆ కరేబియన్ సీలో ఉన్న ఐలాండ్స్లో కూడా హరికేన్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి. అంటే కంటిన్యూ అక్కడ తుఫాన్లు వస్తుంటాయి, అంటే ట్రోపికల్ సైక్లోన్స్ వస్తూ ఉంటాయి.
ఎవ్రీ ఇయర్ అనేది కామన్. జూలై ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి, సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఇవి కంటిన్యూ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 2017లో మనకు ఇర్మా తుఫాన్ వచ్చింది. ఇర్మా తుఫాన్ వల్ల ఈ 26 కంట్రీస్ అన్ని కూడా చాలా డిస్టర్బ్ అయినాయి. సో ఎవ్రీ ఇయర్ అనేది సైక్లిక్ ప్రాసెస్. ఇది ఒకసారి ఏదో అనుకోకుండా ఏదో భూకంపమో సునామీ వచ్చింది అయిపోయింది ఇక మళ్ళీ వస్తుందో రాదని కాదు, ఎవ్రీ ఇయర్ ఈ సైక్లిక్ ప్రాసెస్ కంపల్సరీగా ఆగస్ట్ సెప్టెంబర్ లో రావాల్సింది తుఫాన్ అనేది. సో అంత అన్స్టేబుల్ జియోగ్రఫికల్ అన్స్టేబుల్ ఉన్న కంట్రీస్ లో ఒక ఐలాండ్ లోపల ఇంత జర్నీ చేసి అక్కడ చదవాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. సో అందుకనే మేము మెయిన్ గా సేఫ్టీ సెక్యూరిటీ షార్టెస్ట్ డ్యూరేషన్ షార్టెస్ట్ టైం లోపల ఇండియాకు ఆల్టర్నేట్ గా మాత్రమే ఇండియా కరికులం ఫాలో అవుతున్నా, అంటే మనది బ్రిటిష్ కరికులం ఫాలో అవుతున్నాం మనం ఎంబీబీఎస్ గురించి, సేమ్ కరికులం మనం అక్కడ ఫాలో అవుతున్నాం. సో అక్కడికి అయిపోయిన తర్వాత మనం అక్కడ మేము కోచింగ్ కూడా ఇస్తున్నాం, అంటే ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇక్కడికి వచ్చిన తర్వాత రాసుకోవాల్సిన ఎంసీఏ కావచ్చు, యుఎస్ఎంఎల్ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ రాసుకొని యుఎస్లో సెటిల్ కావాలంటే యుఎస్లో సెటిల్ కావచ్చు, లేదు అంటే ఇక్కడ వచ్చి ఎంసీఏ రాసుకొని ఇక్కడ సెటిల్ కావచ్చు. ఈ రెండు విధాలుగా మేము ఆలోచించి జాగ్రత్తలు పడి ఈ కంట్రీస్ని మాత్రమే మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్నట్టు. ఇంకా క్లినికల్ రొటేషన్స్ విషయంలో కూడా ఫస్ట్ ఇయర్ నుంచి మనకి ఎండింగ్ నుంచి క్లినికల్ రొటేషన్స్ డే లైవ్గా సర్జరీస్ కూడా వీళ్ళకి స్టూడెంట్స్కు దగ్గరుండి చూపించడం కావచ్చు, క్వశ్చన్స్ అడగడం కావచ్చు, ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి అన్ని విధాలు అంటే క్లినికల్స్ విషయంలో, థియరీ విషయంలో, ఈ ఎక్స్ప్లెనేషన్ విషయంలో, తర్వాత ఫ్యాకల్టీ సెలక్షన్ విషయంలో అన్ని విధాల జాగ్రత్త పడ్డాం కాబట్టి మనకు అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఉన్నదని మన ఉద్దేశం. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుందని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చాలా చక్కగా చెప్పారు, నిజంగా హాట్లీ అప్లాజ్ అండి. ఇంత కేర్ తీసుకోవడం స్టూడెంట్స్ పట్ల అనేది, ఎందుకంటే ఇక్కడ ఎవరు చదవలేని వాళ్ళు విదేశాల్లో చదవాలి అనుకుంటారు, వాళ్ళు చదివే ఆ చదువు అనేది ఎంత ఉపయోగకరంగా ఉండాలనేది మీరు ఆలోచిస్తున్న ప్రతి విషయం కూడా చాలా అప్లాజ్ చెప్పాల్సిన విషయము. సార్ ఒక ఏవి చూద్దాం, ఏవి చూసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఏవి ప్లీజ్. सोता रुस्तवली यूनिवर्सिटी बहुत अच्छी है, यहाँ पे आपका ड्रीम ट्रू होगा और कंप्लीट होगा. वी आर गेटिंग द एजुकेशन लेवल एज पर एम्स. वी कैन क्रिएट अ इंडियन कम्युनिटी टू स्टडी एमबीबीएस एंड गिव अ बेटर सर्विस टू अवर ओन नेशन आफ्टर स्टडी. स्टडी एंड हॉस्पिटल लर्निंग प्रोग्राम is same like as in India's curriculum. This is the very good university and the hospital doctors are so very cooperative. We will do our best to give our Indian students the best education. So as a head of program, I will promise that it will be the five-star program in 5 years. Everything is available here. Health insurance, rooms, boarders, managers, they are all like family. My ambition is to become a good surgeon. So as a student, I feel proud to be in such a good country like Georgia. हॉस्टल जो है हमारे हमें जो प्रोवाइड किया गया है यहाँ पे बहुत ही अच्छा है. खाने की हमें यहाँ कोई प्रॉब्लम नहीं है, आप यहाँ अच्छे से रह सकते हो, कोई क्राइम नहीं है, लड़कियों के लिए बिल्कुल सेफ है. If anybody of you is considering Georgia, I would really like to say please, it's a really good place and you will really really enjoy. సో ప్రసాద్ గారు వెరీ నైస్ ఏవి అండి. నిజంగా 125 చరిత్ర కలిగిన యూనివర్సిటీస్, అక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్ నిజంగా ఎంత చక్కని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు, ఎంత బాగుంటాయి అక్కడ ఫెసిలిటీస్ అనేవి ఒక్క ఏవిలో చాలా చక్కగా చూపించారు మీరు. యాక్చువల్లీ అంటే ఏ యూనివర్సిటీస్ని డీల్ చేస్తూ ఉంటారు?
మేము ముఖ్యంగా జార్జియాలో వచ్చేసి 3 యూనివర్సిటీస్ని డీల్ చేస్తామండి. ఇందులో వచ్చేసి బాటమీ షోటరస్టవల్లి స్టేట్ యూనివర్సిటీ ముఖ్యంగా చెప్పుకోదగిన యూనివర్సిటీ అండి. ఈ బాటమీ షోటరస్టవల్లి స్టేట్ యూనివర్సిటీ వచ్చేసి 125 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ. కేవలం 5 ఇయర్స్ లోపలనే మనకు ఎంబీబీఎస్ అయిపోతుంది. అక్కడ యూఎస్ఎంఎల్ఈ ఎంసీఏకి సంబంధించిన కోచింగ్ మన ఇండియన్ ప్రొఫెసర్స్ తోటి ఇప్పించడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి మనకు గర్ల్స్కి సపరేట్ బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయండి. టూ గర్ల్స్ హాస్టల్స్, 2 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. అవి కూడా వాకబుల్ డిస్టెన్స్ లోపల మనకు యూనివర్సిటీకి దగ్గరలో ఉంటాయండి. ఇది బాటమీ షోటరస్టవల్లి స్టేట్ యూనివర్సిటీ, ముఖ్యంగా వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీ. 5 ఇయర్స్ లోపల అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ నుంచే మనకి ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా ఫస్ట్ ఇయర్ నుంచే ఎంబీబీఎస్ అనేది క్లియర్ మనం చదవచ్చండి. దీని తర్వాత మనకు వచ్చేసి అకాకి సెరటెల్లి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఈ అకాకి సెరటెల్లి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వచ్చేసి కుటాయిస్లో ఉందండి. కుటాయిస్ వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా అండి. ఇక్కడ ఈ అకాకి ఇవి కూడా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీ అండి. ఇక్కడ కూడా 5 ఇయర్స్ లోపల మనకి ఎంబీబీఎస్ అయిపోతుంది. ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా ఫస్ట్ ఇయర్ నుంచి మనకి ఎంబీబీఎస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి టోటల్గా ఇది అతిపెద్ద యూనివర్సిటీ కాబట్టి ఇందులో టోటల్గా 9 ఫ్యాకల్టీస్ ఉన్నాయి అండ్ టీచింగ్ బిల్డింగ్స్ వచ్చేసి 18 టీచింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి. అరౌండ్ 5000 వరకు ఫ్యాకల్టీస్ ఉన్నారండి. ఫ్యాకల్టీ అంటే టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ అరౌండ్ 5000 వరకు ఉన్నారండి. ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ హాస్టల్స్ ఎవ్రీథింగ్ కూడా మనమే మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ బాటమీ షోటరస్టవల్లి స్టేట్ యూనివర్సిటీ అయినా అకాకి సెరటెల్లి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ మేము డీల్ చేసిన అన్ని యూనివర్సిటీస్లో కూడా మనం ఫుడ్ అండ్ అకామిడేషన్ మనమే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ అకాకి సెరటెల్లి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ మన కుటాయిసీలో కూడా, ఈ కుటాయిసీలో మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. మేము చేస్తున్న అన్ని యూనివర్సిటీస్ ఉన్న ఆ సిటీస్ లోపల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అంటే అక్కడ ల్యాండ్ అనేది, అంటే సపోజ్ అక్కడ ల్యాండ్ అయ్యి ఏదో బై రోడ్ కానీ బై రైల్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రా అవసరం లేదు. కుటాయిసీ అకాకి సెరటెల్లి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉన్న ప్లేస్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. బాటమీ షోటరస్టవల్లి స్టేట్ యూనివర్సిటీ ఉన్న బాటమీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. బాటమీ వచ్చేసి సెకండ్ బిగ్గెస్ట్ సిటీ ఇన్ జార్జియా అండి. అక్కడ కూడా సెకండ్ లార్జెస్ట్ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. తర్వాత వచ్చేసి ఇంకొక 3rd యూనివర్సిటీ వచ్చేసి న్యూ విజన్ యూనివర్సిటీ. ఇది క్యాపిటల్ సిటీ టిబిలిసీలో ఉంది. సో దీనికి వచ్చేసి దీని హోన్ హాస్పిటల్స్ ఉన్నది, ప్లస్ 17 అదర్ హాస్పిటల్స్ తోటి కూడా ఇది టైఅప్ ఉంది. ఓకే, ఇది ఇక్కడ ఇది టిబిలిసి లోపల ఈ ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు. ఇది యూనివర్సిటీ, ఇది అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ లీడ్స్ యూనివర్సిటీ ఆఫ్ యూకే తోటి ఇది కొలాబరేషన్లో ఉంది. కాబట్టి మనకు స్టూడెంట్స్ ఎవరైతే యూఎస్ఎంఎల్ఏ రాస్తారో, స్టూడెంట్స్ ఎవరైతే ప్లాబ్ అంటే పీజీ చేయడానికి కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ యూకేకి వెళ్తారో, వాళ్ళకి యూనివర్సిటీ చాలా అడ్వాంటేజెస్ అండి. ఈ 3 యూనివర్సిటీస్లో కూడా ఫుడ్ అకామిడేషన్ సర్వీసెస్ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఆంధ్రా మెస్ అవైలబుల్ ఉంది, మన కేర్ టేకర్స్, మన మేనేజర్స్ ఎవ్రీథింగ్ కూడా మనమే మెయింటైన్ చేస్తున్నామండి. ఇది కాకుండా ఆర్మేనియా విషయం లోపల, ఆర్మేనియా కూడా జార్జియా ఆర్మేనియా పక్క పక్క కంట్రీస్ అండి. ఆర్మేనియాలో ఇది క్రిస్టియన్ కంట్రీ, ఎబో 95% క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నారు. అండ్ ఆర్మేనియా మెయింటైన్స్ గుడ్ రిలేషన్ విత్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అండి. సో ఇది మోర్ దెన్ 40 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తోటి మెంబర్గా ఉందండి. ఇది ఆర్మేనియా వచ్చేసి ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో ఇక్కడ మనం డీల్ చేస్తున్న యూనివర్సిటీ వచ్చేసి సెయింట్ థెరసా మెడికల్ యూనివర్సిటీ. ఇక్కడ కూడా మనం S3D టెక్నాలజీ తోటి మనం స్టీరియోస్కోపిక్ ఏదైతే 3D టెక్నాలజీలో సేమ్ అక్కడ కూడా మనము విద్యను అదే విధంగా అందిస్తున్నాము. అది కాకుండా ఫుడ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము. ఎక్స్క్యూజ్ మీ సార్, కాలర్ వెయిట్ చేస్తున్నారు కాగజ్ నగర్ నుంచి మీతో మాట్లాడడానికి. హరినాథ్ గారు, హలో హరినాథ్ గారు చెప్పండి, డౌట్ ఏంటో? డౌట్ ఏం లేదు సార్. మేడం ప్రసాద్ సార్ కి కంగ్రాట్స్, థ్యాంక్ యూ చెప్పడానికి ఫోన్ చేశాను. లాస్ట్ టైం మా అబ్బాయి అడ్మిషన్ చేయించారు సారు రుస్తవల్లా యూనివర్సిటీలో. థ్యాంక్ యూ సార్, ఎడ్యుకేషన్ బాగుంది. అది థ్యాంక్స్ చెప్దామని సార్ కాల్ చేశాను మేడం. థ్యాంక్ యూ సార్, అన్ని ఫెసిలిటీస్ చేసేది, అన్ని అప్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి స్టార్ట్ చేస్తే మొత్తం మీ దాకా సార్ అంతా గైడ్ చేసి చాలా బాగా చేశారు. అన్ని సార్కి థ్యాంక్స్, ఇట్లా చెప్తే సంతోషం ఉంటుందని చెప్పాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ. సో ఇలా పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తే నిజంగా అదొక తెలియని ఆనందం. ఓకే సార్, మీరు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఫీజ్ విషయంలో వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్మేనియా లోపల మనకు 90,000 పర్ సెమిస్టర్ అండి ఆర్మేనియా లోపల. ఆర్మేనియాలో ఇంకొక యూనివర్సిటీ ఏంటి, ఎరవాన్ హేబుసాక్ మెడికల్ యూనివర్సిటీ. సో అతి తక్కువ ఫీజు ఎవ్రీ ఇయర్ అతి తక్కువలో ఫీజులో కావాలంటే 90,000 పర్ సెమిస్టర్, అంటే 1,80,000 పర్ ఇయర్ లోపల మనకు అడ్మిషన్స్ అవుతాయండి. అండ్ సెయింట్ థెరసా మెడికల్ యూనివర్సిటీలో వచ్చేసి మనకు $4,000 పర్ ఇయర్.
అంటే 1,30,000 పర్ ఇయర్, 13 lakhs టోటల్ ప్యాకేజ్ లోపల ఆర్మేనియా లోపల ఓన్లీ కాలేజ్ ఫీజ్ ని చెప్పేది. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ వచ్చేసి ఏ కాలేజీలైనా ఏ యూనివర్సిటీలో అయినా కానీ 200 to 250 dollars పర్ మంత్ అండి. అంటే యావరేజ్ గా 1,30,000 నుంచి 1,50,000 పర్ ఇయర్ ఫుడ్ అకామిడేషన్ అండ్ రూమ్ సర్వీస్ వైఫై లాండ్రీ అండ్ అన్ని కూడా ఇంక్లూడెడ్ అవుతాయండి. సో టోటల్ గా మీకు వచ్చేసి ఆర్మేనియా కానీ జార్జియాలో కానీ 13,50,000 నుంచి 20 lakhs మధ్య కాలేజీని బట్టి టోటల్ కాలేజ్ ఫీజ్ అయిపోతుంది. సో ఇక్కడతోటి బి కేటగిరీ తోటి కంపేర్ చేసుకున్నానే 30% అయిపోయింది. ఒకవేళ మన ఏది ఎన్ఆర్ఐ సీట్ తోటి కంపేర్ చేసుకుంటే జస్ట్ 10 to 20% ఆఫ్ ది ఫీజ్ లో అయిపోయింది. సో ఇన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్, ఇన్ని ఫెసిలిటీస్, ఇక్కడి డ్యూరేషన్ మనము బయటకు వస్తున్నాము, ఇక్కడ కంటే ఎక్కువ మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అది ఇక్కడ నుంచి అతి దగ్గరలో దూరం ఉన్నది కాబట్టి నేను ఇవి ప్రమోట్ చేయడం జరుగుతున్నదండి. సో నెక్స్ట్ యుఎస్ఎంఎల్ఏ టెస్ట్ గురించి ఆలోచిస్తారు, ఎంసీఐ గురించి, ఎందుకంటే చాలా మందికి భయం ఉంది, అక్కడ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్ అవ్వడం లేదు అనే అపోహ కూడా ఉంది. సో ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటూ ఉంటారు? సో మామూలుగా అక్కడ ఎంబీబీఎస్ ఇక్కడని కాదండి, అబ్రాడ్లో ఇండియా నుంచి బయటికి వెళ్లే వాళ్ళు ఎవరైనా కానీ నీట్ క్వాలిఫై అవుతూనే అడ్మిషన్ తీసుకుంటారండి. అంటే ఇక్కడ మన ఎంసీఐ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ వరకు మనకి ఎఫ్ఎంసీజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అంటే ఎంసీఐ వాళ్ళది, ఎన్బీఏ కండక్ట్ చేసే వాళ్ళది ఉన్నదండి. సో ఈ సంవత్సరం నుంచి నేషనల్ మెడికల్ కమిషన్ రాబోతుంది, దాని ప్రకారము ఎగ్జిట్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారు. అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అంటారు. సో అది కండక్ట్ చేయ ఒకవేళ చేస్తే ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా ఎవరైనా కానీ అది క్లియర్ చేస్తేనే ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఆ ఎగ్జిట్ టెస్ట్ క్లియర్ చేస్తేనే ఇక్కడ పీజీ చేయాలి. అంటే ఎలిజిబిలిటీ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్ టు గెట్ పీజీ అడ్మిషన్ ఇండియా ఫర్ బోత్ పర్పస్ ఈ సింగిల్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అటువంటిప్పుడు అక్కడ చదవడంలో మనకు ప్రాబ్లం ఏం లేదనేది నా ఉద్దేశం. ఓకే ప్రసాద్ గారు, చాలా చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి జార్జియా గానీ ఆ యూనివర్సిటీ ఆర్మేనియా గానీ ఇంత బాగుంటుందని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. ఇది వాళ్ళ స్టడీ టైం. కీప్ వాచింగ్ టీవీ 5.